ఎయిర్పోర్ట్ దగ్గర వాహన తనిఖీ చేస్తుండగా హైదరాబాద్ వైపు వెళ్తున్న కార్ను తనిఖీ చేస్తుండగా ఒక హైదరాబాద్ చెందిన పన్నాళ్ళ అన్న వ్యక్తి టువర్డ్స్ హైదరాబాద్ వెళ్తూ అతని దగ్గర ఎటువంటి డాక్యుమెంట్ లేకుండా 160,000 రూపాయలు వాళ్ళు తీసుకుని వెళ్తుండగా అతని దగ్గర నుంచి 160,000 రూపాయలని సీజ్ చేయడం జరిగింది. తదుపరి ట్రెజరీ డిస్ట్రిక్ట్ ట్రెజరీ ఆఫీస్కి నల్గొండకు పంపడం జరుగుతుంది. ఈ సందర్భంగా తెలియజేయడం ఏమనగా ప్రజలు ఎవరైనా 50,000కు మించి నగదు క్యారీ చేసినతో మీరు దానికి సంబంధించిన డాక్యుమెంట్ లేకుంటే సీజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని అందరూ దానికి సంబంధించిన డాక్యుమెంట్ ఏమైనా ఉన్నా తప్పనిసరి వాళ్ళతో దాంతో అమౌంట్తో పాటు పెట్టుకోవాల్సి ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తుంది.